హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు యమ్మీ యమ్మీ వింటర్ స్పెషల్ మేతి పరాటా చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ వింటర్లో తింటే చాలా మంచిది అంటారు, అందుకని నేను చేశాను. మీరు కూడా చేసి నాకు ఇన్స్టాల్లో పిక్స్ పెట్టడం మర్చిపోకండి. సో మెంతి కూర అంతా మంచిగా తీసేసాను. తర్వాత ఈ స్టెప్ కంపల్సరీ అంట, ఏంటంటే వాటర్లో సోక్ చేసేసి సాల్ట్ వేసి కాసేపు 15 మినిట్స్ ఇలా సోక్ చేస్తే మనకి మెంతి కూర కొంచెం చేదు ఉంటుంది కదా, ఆ చేదంతా పోయి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. సో ఈ స్టెప్ మర్చిపోకూడదు. సో ఇది ఎంతమంది చేస్తారు చెప్పండి? ఇంకేదైనా వేరే వేరే ప్రాసెస్లో మీరు చేస్తారా, లేకపోతే ఇదే ఇలానే చేస్తారా చెప్పండి. మేతి పరాటా ఇవన్నీ ఏంటంటే మనం హ్యాపీగా పెరుగుతో తినొచ్చు, బాగుంటుంది. కర్రీ ఇంకా ఇవన్నీ చేయక్కర్లే, చెప్పాలంటే ఇంకా పని తక్కువ అవుద్ది అండ్ బాగుంటుంది కూడా. సో అది సోక్ చేసి ఉన్నంతసేపు నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి సో క్వాంటిటీస్ అనేది స్పెసిఫిక్గా ఏం కాదు, నార్మల్గా నేను మా ముగ్గురికి సరిపోయినంత చేసుకున్నాను అంతే. సో గోధుమ పిండి ఎంత తీసుకొని అందులో ఒక 1 స్పూన్ లాగా శనగపిండి వేసుకున్నా. ఈ శనగపిండి వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక 4 కప్స్ గోధుమ పిండి అయితే ఒక 1/2 కప్కి శనగపిండి లాగా అంత కొంచెం జస్ట్ 1 స్పూన్ వేసాను చూసారు కదా. అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా వాము వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్కి కూడా బాగుంటుంది కదా. సో వాము ఎప్పుడేసినా కొంచెం ఇలా క్రష్ చేసేసేస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి అంటారు కదా, అందుకని చెప్పి అలా చేస్తాను అంతే. ఇంకా కావాలంటే ఇందులోని చిల్లీ అంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న కట్ చేసేసుకొని, బట్ నేనైతే వేయట్లే. సో మెంతి కూర వేయక ముందే బాగా కలిపేసుకోవాలి, అప్పుడు ఈ సాల్ట్ అంతా ఫుల్గా మంచిగా అవుద్ది, లేదంటే అక్కడక్కడ సాల్ట్ ఉండిపోద్ది, అక్కడక్కడ ఉండదు. కలిపేస్తున్నా ఇప్పుడు మెంతి కూర మంచిగా చాప్ 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 చేసేసి ఇందులో వేసేసి డో ప్రిపేర్ చేసేసుకుంటాము. తర్వాత మామూలు పరాటా లాగా చేయాలి, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో చూపిస్తా. ఇది క్యారెట్ హల్వా చేసిన రోజు చేశాను అనమాట నైట్. సో అందుకనే క్యారెట్ కూడా మంచిదే కదా అని ఇంకా అదంతా తీయకుండా అందులోనే నేను ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి అందులో చాప్ చేసేసాను. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఈ గోధుమ పిండి దాంట్లో ఆ మెంతి ఆకు అంతా వేసేసి బాగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని డో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ హార్డ్గా కాదు, నార్మల్ మనకు తెలుస్తుంది చేసినప్పుడు చపాతీ చేసేలాగా చేసుకుంటే సరిపోద్ది. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనం మెంతి కూరలో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువైపోయి మెత్తగా అయిపోతుంది. సో డో చేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉండి మనం పరాటాస్ చేసేసుకుందాం. సో డో ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కొంచెం నెయ్యి వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచుతాను. ఆ మధ్య నాకు కామెంట్స్ వచ్చాయి, ఏంటి మీ బౌల్స్ ఎక్కడ కొన్నారక్క అని. ఏ బౌల్లో నాకు అర్థం కాలేదు, స్టీల్ బౌల్ అన్నారు. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు, ఇవి మా ఇంట్లో బౌల్డ్ ఉంటాయి. ఇవి ఇవన్నీ మా ఇంట్లో మా అక్కల ఇంట్లో అందరింట్లో కూడా ఉంటాయి అన్నమాట. లోకల్ షాప్లో తీసుకున్నవి, వైజాగ్లో తీసుకున్నాం. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను. నెయ్యి వేసాం కదా, అందుకని కూడా చాలా మాట వినేలాగా ఉంటుంది డో. ఇప్పుడు కొంచెం ఒక బౌల్ లాగా తీసుకొని చపాతీలా కాకుండా చిన్న డిఫరెన్స్ ఉంది పరాటాలో, అదేంటో చూపిస్తాను చూడండి. జస్ట్ కొంచెం ఇలా చేస్తాము, మనం ఫిల్లింగ్ ఏమైనా పెట్టినప్పుడు చేస్తాం కదా, అలానే మధ్యలో కొంచెం నెయ్యి వేసి అప్పుడు నేను చూపిస్తాను చూడండి ప్రాసెస్. నేను 4 ఏం పెట్టావు స్పూన్ కదా పెడతారు అని ఎవరైనా అనుకున్నారా? అప్పుడు అదే దొరికింది. తర్వాత నేను మళ్ళీ అనుకున్నాను స్పూన్ అయితే ఎక్కువ వేసేస్తాం, 4 అయితే కొంచెం వేస్తాము అన్నట్టు అది పెట్టాను. అది ఇగ్నోర్ చేసేసి చూడండి, కొంచెం కొంచెం ఫ్లవర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగోదు. దానికోసం కొంచెం డస్టింగ్ లాగా వేసుకుంటే సరిపోద్ది. ఇలా మధ్యలో నెయ్యి వేయడం వల్ల లోపల చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువ పల్చిగా కూడా చేయక్కర్లేదు.
సో పరాటా ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోద్ది. చాలా ఈజీ అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అండ్ మన ఐరన్ ఉంది కదా, ఇది ఇంకా బాగా మళ్ళీ బాగా కడిగి బోల్డ్ అన్నిసార్లు తుడిసి ఎలకు కష్టపడి నీట్గా చేస్తాను. ఇవిది చపాతీలు చేసుకోవడానికి పెట్టేసుకుందాం. ఐరన్ దాంట్లో చేస్తే బాగుంటుంది అంటారు, సో ఐరన్ది దీనికి వాడుతున్నాను. సో చాలామంది నాకు లింక్ అడిగారు, ఇప్పుడు నాకు కనిపించలేదండి నేను కొన్న ఆఫర్ ఇది అయిపోయినట్టుంది, లైక్ క్రిస్మస్ సేల్ అప్పుడు కనిపించినట్టుంది, లైక్ ఫ్లాష్ సేల్ లాగా ఏదైనా నడిచినట్టుంది. మీరు అప్పుడప్పుడు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ చూసారంటే మీకు దొరకవచ్చు. ఇప్పుడు సేమ్ కాంబో ఉంది కానీ ఫ్రీ పొంగనాల ప్యాన్ ఉంది కదా, ఫ్రీ అయితే లేదు. నాకు ఎప్పుడైనా కనిపిస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను తప్పకుండా, కానీ అప్పుడే కొనండి అని నేనైతే చెప్పను. ఇంకొంచెం యూస్ చేశాక నేను చెప్తా, ఎందుకంటే కొంచెం మంది అన్నారు బయట కూడా ఇంతే రేటు అంతే మీరు డిస్కౌంట్ కొనలేదన్నారు, సో దానివల్ల కూడా కొంచెం రోజులు యూజ్ చేశాక నేను చెప్పగలుగుతా. మీతో మాట్లాడుకుంటూ మన మెతి పరాటా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈరోజు మంచిగా నెయ్యి వేసి చేశాను. ఈ వింటర్లో నెయ్యి కూడా మంచిది బాడీకి, సో అన్వి కూడా బాగుంటుంది కదా హెల్దీ కూడా కాబట్టి నెయ్యి వేసా, ఆయిల్ వేయకుండా బోల్డ్ అంత నెయ్యి వేసి చేసా. ఇలా అన్నీ మనం అన్నీ చేసేసుకుందాం. మా ఇంట్లో అందరికీ నచ్చాయి, లైక్ అన్వి రెండు తినింది, ఆల్మోస్ట్ వన్ తిని ఇంకొకటి ఒక 70% వరకు తినింది, అంటే సూపర్ బాగా వచ్చినట్టే చెప్పాలంటే. అందుకని నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాను, చిన్న వంటే కానీ సూపర్ హ్యాపీ అయిపోయా. దీనికి నేను కర్డ్ ఇచ్చాను అండ్ ఆనియన్స్లో కొంచెం మసాలాస్ వేసి చేస్తాం కదా అది, అండ్ మిక్స్డ్ పికిల్, మిక్స్డ్ పికిల్, మిక్స్డ్ వెజ్ పికిల్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మధ్యాహ్నం చేసిన బీన్స్ కర్రీ ఉంటే అది కూడా సర్వ్ చేస్తా. సో అలా అయిపోయింది ఆ రోజు. అండ్ ఈ రోజు వచ్చేస్తే 22nd December, మా మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పాను కదా, సో ఆ రోజు పొద్దున్న నుంచి నేను చిన్న బ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను. సో పాల ప్యాకెట్లు, ఆనియన్స్, ఇంకా పక్కన ఏంటుందో తెలుసా, చూపిస్తా. సో నాకు పొద్దున్న అక్కడ పక్కనే బ్యాగ్ పెట్టాను కదా, బ్యాగ్లో పెట్టచ్చు కదా, అలా ముఖం ముందు పెట్టేస్తే చిరాకు వస్తుంది నాకు, కానీ ఇట్స్ ఓకే, ఎవరు డెలివర్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలియాలని రూల్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఇదేంటి తెలుసా, కోకోనట్ రాత్రి నేను పాల ప్యాకెట్లు పెడదామని పెడుతూ ఉంటే ఈ కోకోనట్ది కనిపించింది, లైక్ కట్ చేసిన కోకోనట్, కట్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి కదా కట్ అండ్ పీల్డ్ అని చెప్పి. సో పొద్దున్న పొద్దున్నే టైం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఆర్డర్ చేశాను. నాకు అంత నచ్చలేదు, ఎందుకు ఆర్డర్ చేశాను అనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ కోకోనట్ పీసెస్ నార్మల్ మనం ఇంట్లో చేసుకున్నట్టే జస్ట్ ఈజీ అయిపోద్ది ప్రాసెస్ అని. నేను మెయిన్గా ఎందుకు తీసుకున్నానో తెలుసా, సో సూపర్ డైలీ యాప్లోనే తీసుకున్నా. అండ్ మీకు తెలుసా సూపర్ డైలీ యాప్లోనే మనకి డెలివర్ చేశాక ఎవ్రీ డే పిక్చర్ అప్డేట్ అవుతుంది యాప్లో. సో ఇలా వాళ్ళు పిక్చర్ తీసి మన యాప్లో అప్డేట్ చేస్తారు, సో ఏమైనా మిస్ అయిపోయాయి అలా ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ వచ్చినా సరే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, కోకోనట్ అక్కడ వాళ్ళు పిక్చర్ పెట్టినప్పుడు అది మంచిగా వెనకాతల బ్లాక్ కలర్ అంతా పీల్ చేసేసి ఫుల్ వైట్గా ఉంది కదా, అందుకే నేను ఆర్డర్ పెట్టాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు నేను నార్మల్గా కట్ చేసి చేసేస్తా, కాకపోతే వాళ్ళు నార్మల్గానే ఇచ్చారు, అలా వైట్ వైట్గా వెనకాతలంతా తీసి ఇవ్వలేదు. అయ్యయ్యో అనుకున్నా, సరేలే ఇప్పుడు అయినా కదా ఇంకోసారి ఆర్డర్ చేయం కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ స్నానం అన్నీ అయిపోయాయి, ఇప్పుడు దేవుడికి పూజ చేసుకుందాం అని చెప్పి పువ్వులు తీసుకెళ్తున్నాను. అంతే నార్మల్గా ఈరోజు కొంచెం దండం పెట్టేసుకోవాలి, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఇంకా ఈవినింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం. సో చూడాలి, మా ఆయన వెళ్ళిపోయారు, అన్వి వెళ్ళిపోయింది, అందరూ బిజీ. దీపం పెట్టినప్పుడు ఆ వేడి తగిలి ఆ వెంకటేశ్వర స్వామి కొంచెం బ్లాక్గా అయిపోయారు, మిగిలిన వెనక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు, సరస్వతి, లక్ష్మీదేవి. ఇలా నేను కొంచెం దండం పెట్టేసుకున్నాను, తర్వాత మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం.
సో చూసారు కదా మేతి పరాటా బాగుందా ఎలా అనిపించింది, ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. లోపల నెయ్యి వేయడం వల్ల సూపర్ సాఫ్ట్ ఉంది, చాలా చాలా నచ్చింది. అన్వియే తినిందంటే పిల్లలందరూ తినేస్తారు. సో పిల్లలకి కూడా ఈ వింటర్లో మంచిది కాబట్టి ఒకసారి మస్ట్ ట్రై రెసిపీ లాగా. ఇంకా ఈరోజు వచ్చేస్తే మా యానివర్సరీ అన్నమాట, ఏం లేదు స్పెషల్, నా డ్రెస్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది. మెయిన్ ఏంటంటే వర్కింగ్ డే పడింది కదా, అన్వి స్కూల్ ఉంది, ఇంకో ఆఫీస్ ఉంది, సో అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ. మన ఊరు వెళ్ళారు కదా మా ఆయన కూడా, సో ఆల్రెడీ లీవ్స్ పెట్టేశారు, మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టేసినట్టు ఉంటుందని. ఇంకా లీవ్ పెట్టేలాగా ఏం చేయాలని ప్లాన్ కూడా లేదు. మెయిన్ నాకు ఫేవరెట్ మూవీయే కాబట్టి మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఒకవేళ ఈవినింగ్ ఫాస్ట్గా అయిపోతే మూవీకి వెళ్తాము. సో మంచిగా సెలబ్రేషన్ అయిపోయినట్టే. సో మూవీ ఫుడ్ కన్నా నాకు అంతకన్నా ఎక్కువ ఎక్కువ అక్కడికి తిరగాలి ఇక్కడ తిరగాలి అవన్నీ ఉండవు, మీ అందరికీ తెలుసు కూడా. అండ్ ఇప్పుడు వచ్చేస్తే కేక్ ఆర్డర్ చేశా. ఫస్ట్ పినాటా కేక్ ఏమైనా చేసేద్దాం అనుకున్నాను కానీ కొంచెం పనులు ఉన్నాయి, వీడియో వేస్తారు, రెండు మూడు షూట్ చేయాల్సినవి ఉన్నాయి. దాని తర్వాత నేను ఇలా ఈ పక్కకు చూస్తున్నట్టు ఈరోజు ఇరిటేటింగ్గా ఉందా, అక్కడ స్కూల్ ఉంటుంది అన్నమాట, నా కళ్ళు అన్నీ అటే వెళ్ళిపోతుంటాయి 10 సార్లు, అంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నట్టు. సో అదొక్కటి ఇగ్నోర్ చేసేసేయండి, సారీ. పినాటా కేక్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియోస్ పని ఉంది, అది ఇప్పుడు ఇంపార్టెంట్ వీడియోస్ పని ఉంది కాబట్టి కేక్ ఆర్డర్ చేస్తాను ఓరీస్ నుంచి. ఓరీస్ది కేక్ చాక్లెట్ కేక్ నచ్చుతుంది, బటర్ స్కాచ్ వేవి నచ్చట్లేదు. సో చాక్లెట్ రఫిల్ కేక్ ఆర్డర్ చేసా, అది వచ్చేస్తుంది ఇప్పుడు. అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వీడియోస్ అన్ని షూట్ చేసుకోవాలి. అండ్ నార్మల్ యాజ్ యూజువల్ డే లాగా ఉంది, సో కంటిన్యూ చేస్తూ ఉందాం అయితే. సో వీడియోస్ షూట్ చేయాల్సినవి చేసేసాను, తర్వాత కేక్ వచ్చేసింది లోపల, ఓపెన్ చేయలే, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను చూపిస్తాను మీకు కూడా. ఇదిగో మన ఓరీస్ కేక్. సో ఆ కేక్ ఈయన వచ్చిన తర్వాత అన్వి వచ్చాక కట్ చేస్తాము. ఇప్పుడు ఇంకా స్నాక్ ఏమైనా చేయాలి, సో ఏం చేయాలి అని చూస్తున్నాను. అంటే అలా జరుగుతుంది అన్నమాట. సో లిప్స్టిక్ పోయింది, తీస్తాను. అండ్ సడన్గా మా ఆయనేమో ఇవేమో తెచ్చారు, సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు. నాకు సర్ప్రైజ్డ్ అంటే ఎక్కువ భయం లాగా, అంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో అని. ఏదన్నా సరే తెచ్చారు, ఏముంటాయో ఏంటో ఓపెన్ చేద్దాం. కేక్ కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి అప్పుడు చూద్దాము. సో నిజంగానే సర్ప్రైజ్. ఇందులో ఏమున్నాయి, ఇదొక అంత బరువు లేదు, ఏంటి మోటలు, చెప్పు. आज हमारा बर्थडे नहीं है ना, इसलिए आज हमारा बर्थडे नहीं, हमारा एनिवर्सरी, इसलिए मम्मी ने बोला एनिवर्सरी लिखो, इसलिए आया. अब मेरा परफेक्ट भी खाएगा ये केक जल्दी. అచ్చా నా ముద్రం పాపడి కూడా వచ్చింది, అయితే నాలి కదా దేనికి లేదు. ఒక్క కానీ లేదు ఒకటే ఇచ్చాడు. చెప్పు హ్యాపీ యానివర్సరీ. చాక్లెట్ మమ్మా అందుకని గట్టిగా ఉంటారు, మేము కెమెరా కొడతాం.
ఇది దగ్గర ఇదే బాగుంటుంది చాలా టేస్టీ ఓవర్ ఇస్తే యామీ హ్యాపీ యానివర్సరీ అన్నీ ఇప్పుడు నువ్వు షాక్ అయిపోతావు అక్కడ చూసి ఏమో ఉంది కదా ఏం చూస్తావు చదువుతానండి అదో ఓకేనా థ్యాంక్ యూ చూద్దామా మనకి ఏంటో టూ టూ గిఫ్ట్స్ వచ్చాయి నీకు కేక్ బాగుందా గిఫ్ట్లు మా గిఫ్ట్లు. సో అలా ఏంటో అడుగుతున్నాను, ఇదెంతా ఎక్కడ కొన్నారు, ఇదేంటి అదేంటి, ఇదెందుకు తెచ్చారు, ఇదెందుకు తేవాలనిపించింది అని మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అలా అలా జరిగింది, చాలా సింపుల్ సెలబ్రేషన్ ఏ మాది. మేము ఇంత చేసుకోవడమే మాకు ఎక్కువలాగా ఫీల్ అయిపోతుంటాం మేము. సో నాకు ఆ ఎలిఫెంట్ అయితే చాలా చాలా నచ్చింది, రెండింటికన్నా అదే బాగుంది. తర్వాత అంతా మా ఇంత అదే అన్నాను, నాకు ఆ ఎలిఫెంట్ లాంటివి తేవచ్చు కదా, ఇది ఎందుకు తెచ్చారు, ఎలిఫెంట్ తేవచ్చు కదా, ఇది ఎందుకు తెచ్చారు అని. సో మనం ఏం చేస్తున్నాం, మన పని మందే. అండ్ ఈయన పక్కన చూసారా ఏం చేస్తారో, అది ఏంటా అని పీకారు. నార్మల్గా అది ఆ కార్నర్స్లో ఉంటుంది కదా అది, అందుకనే అవి పెట్టిన తర్వాత దాని మీద కుషన్స్ కవర్ చేయాలి, లేకపోతే వచ్చిన వాళ్ళందరూ అరే ఇక్కడ ఏదో ఉంది అని పీకేస్తారు, అది పాడైపోతుంది. అలాగే వచ్చేయండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం మూవీకి. ఏ మూవీకి వెళ్తున్నామండి? పుష్ప కన్నా నచ్చిందా మీ ఇది? చెప్పేస్తా. ఏంటా జోక్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవరా కాదు, ఫైర్ ఫైర్ అని చెప్పింది. నిజంగా చెప్తా.
బయలుదేరిపోయాము మూవీకి. బైక్ లేదన్నమాట, కొంచెం రిపేర్కి వెళ్ళింది, అందుకని చెప్పి మేము వెళ్తున్నాము ఆటోలో. ఆటోలో వెళ్తున్నాము ఆల్మోస్ట్ 6:45 షోకి. ఇంత లేట్గా ఎప్పుడు వెళ్ళము కానీ ఈరోజు ఇదే కుదిరింది. అండ్ వర్కింగ్ డే అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుందని కూడా మేము ఇక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో మన ఎప్పుడు వెళ్ళే జీపీఆర్ మల్టీప్లెక్స్, ఈరోజు కూడా రష్ ఉంది తెలుసా. హ్యాపీ యానివర్సరీ. ఫోన్ యానివర్సరీ అంటారు అండి. ఏమంటారు అండి? ఫోన్ యానివర్సరీయా. సో వచ్చేసాము ఒక ఆటోలో కాబట్టి మరీ కరెక్ట్ టైం కాకుండా ఒక 10-15 మినిట్స్ ముందు వచ్చాము. ఈరోజు స్క్రీన్ 3లో ఈ జీపీఆర్ మల్టీప్లెక్స్లో మనకి 3 ఉంటాయి అన్నమాట. 1, 2, 3. నేను మీ అందరికీ చెప్పలేదు కదా, మొన్న నేను కొంచెం పడి నా కాలు నొప్పి అయిపోయింది, లైక్ నీస్ దగ్గర నొప్పి అయిపోయింది. నడుస్తూ ఉన్నప్పుడు ఏం తెలియట్లేదు కానీ స్టెప్స్ ఏమైనా ఎక్కినప్పుడు నొప్పి చాలా వచ్చింది. అండ్ ఇక్కడ మన థియేటర్పై ఎద్దుతుంది బోల్డ్ అని స్టెప్స్ ఎక్కి దిగాల్సి వచ్చింది. ఓ అయ్యయ్యో అనుకున్నా, కానీ సినిమా కోసం పర్లేదు. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను. అక్కడ పాప్కార్న్ ఎంత క్యూట్గా వస్తుంది అని చెప్పి అన్వి షూట్ చేసింది, అది కూడా మీతో షేర్ చేసా. ఇది ఒక చిన్న వీడియో, కొంచెం రాగానే ఉంచాను మా వాయిసెస్ అన్నీ ఉంచేసి మరి మ్యూజిక్ పెట్టకుండా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ థియేటర్ ఎవరైనా చూడకపోతే చూసారా ఎంత పెద్ద థియేటరు, మన చిన్నప్పుడు అన్నీ ఇలాగే ఉండేది కదా. లైక్ ఇప్పుడు ఐనాక్స్లు ఇవన్నీ వచ్చిన తర్వాత థియేటర్ సైజెస్ అన్నీ చిన్నవైపోయి, కానీ రియల్గా అయితే ఇంత పెద్ద పెద్ద థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది, ఆ ఫీల్ వస్తుంది. అండ్ పుష్ప లాంటి మూవీ, పుష్పకి వెళ్ళాము, పుష్ప లాంటి మూవీస్ మాత్రం థియేటర్లోనే చూడాలి. అది మొత్తం ఫీల్ మూవీ అన్నమాట. మనం ఆ సౌండ్స్కి ఆ థియేటర్ అట్మాస్ఫియర్లో చూస్తేనే బాగా అనిపిస్తుంది. నార్మల్ ఓటీటీలో చూస్తే అంత మజా ఏం రాదు. నాకైతే మూవీ నచ్చింది, మీకు ఎలా అనిపించింది అన్నీ చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.